హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. అవధూత శ్రీ వెంకటేశ్వర చరిత్ర కార్యక్రమానికి స్వాగతం. నెల్లూరు జిల్లాలో వేంచేసిన భగవాన్ శ్రీ గొలకమూడి వెంకటేశ్వర వారి గురించి, ఆ స్వామి వారి లీలా వైభవాలను గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు సద్గురుతత్వ ప్రచారకులు సాయి శ్రీనివాస్ గారు. ఆ స్వామివారి లీలా విశేషాలను మరికొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. దిగంబరాయ విద్మహే కులగముడి వాసాయ ధీమహి తన్నో భగవాన్ శ్రీ వెంకయార్య ప్రచోదయాత్. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయార్య స్వామిని నమః. గురుగారు, గొలగముడి వెంకయ్య స్వామి వారి లీలా విశేషాలను, వారిని నమ్మి కొలిచినటువంటి భక్తులను స్వామివారు ఎలా రక్షిస్తూ ఉండేవారు వంటి విషయాలను మాకు ప్రతి ఎపిసోడ్లోనూ ఎన్నో కొత్త కొత్త విషయాలను తెలియపరుస్తూ ఉన్నారు. మరి వాటిలో భాగంగానే స్వామివారి దగ్గరికి ఎవరైనా భక్తులు ఏదైనా తీవ్ర వ్యాధి అంటే మందులతో తగ్గని వ్యాధులతో ఎవరైనా వచ్చినట్లయితే స్వామివారు వాటిని ఆ వ్యాధులను ఎలా నయం చేస్తూ ఉండేవారు గురుగారు తెలియచేయండి. ఇలాంటివి స్వామివారి యొక్క చరిత్రలో చాలా జరిగాయమ్మా. స్వామివారు అవతార పురుషులు. ఒకసారి ముదిగేళ్ళు జరిగినటువంటి సంఘటన చూద్దాం. ముదిగేళ్ళలో లింగం రమణారెడ్డి అనే అతను వాళ్ళ అమ్మగారికి తీవ్రమైనటువంటి క్యాన్సర్. వాళ్ళు అనేక ప్రాంతాలకు తిరుగుతారు, అనేకమైనటువంటి వైద్యాలు చేస్తారు. ఇక చివరికి ఆమెకి ఎన్ని వైద్యాలు చేయించినా కూడా ఆమెకు తగ్గటం లేదు. ఎవరి ద్వారానో తెలుస్తుంది స్వామివారి గురించి. తెలిస్తే స్వామివారి దగ్గరికి వెళ్ళి, మా అమ్మగారు అసలు బ్రతికేటట్టుగా లేదు స్వామి, మీరు ఏదో వైద్యం చేస్తారు తెలిసింది, మీ దగ్గరికి వచ్చాం, మీరు ఎలాగైనా సరే మా అమ్మని రక్షించాలని చెప్పారు. ఇక్కడ చూడండి, అంటే ఒక్కొక్క లీలలో సద్గురువులు అవతల వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళు ముందు అనేకమైనటువంటి ఆసుపత్రులు తిరిగారు, నెల్లూరు వెళ్ళారు, చెన్నై వెళ్ళారు, ఇంకా ఎవరు ఎవరు అక్కడ వైద్యం చేస్తాం తిరిగారు. తిరిగి ఇక ఎక్కడా లాభం లేదని స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి దగ్గరికి వచ్చి వాళ్ళు ఏంటంటే గబగబా అనమాట, స్వామి మీరు బయలుదేరాలి, మా అమ్మ అసలు అవతల అల్లాడిపోతుందని చెప్పేసి అన్నారు. అయ్యా ఇప్పుడు నేను రావటానికి వీలు పట్టలేదు, తర్వాత వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పారు. వస్తా అని చెప్పారు కానీ తర్వాత వస్తా అని చెప్పారు. అంటే వీళ్ళేమో స్వామి దగ్గరికి వచ్చి చాలా వెంటనే రావాలని అడుగుతారు, కానీ స్వామి వెంటనే వెళ్ళి తర్వాత వస్తాలే వెళ్ళండి అన్నారు. సరే ఆ రోజు బాగా చీకటి పడ్డ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తారు. అంటే గ్రామాల్లో చీకటి పట్టడం అంటే 8-9 ఏంటంటే ఓ చాలా పొద్దుపోయినట్టు అనుకుంటారు. స్వామి రాలేదే రాలేదని వీళ్ళు ఆదృత పడుతుంటారు, కానీ స్వామి వస్తానంటే వస్తారు. సరే వెళ్ళారు. అయ్యా ఆరుగురు డాక్టర్లు చూశారయ్యా ఇప్పుడు దాకా ఏమని, ఒక ఇంజెక్షన్ కూడా పెద్ద ఇంజెక్షన్ వేశారయ్యా, ఇంకా 3 రోజుల్లో ఆ లోకం వాళ్ళు వస్తారయ్యా, వాళ్ళు వచ్చి వాళ్ళు చూసుకుంటారా, ఇంకా మీరు చేసేది ఏమి లేదని చెప్తారు. ఇదేంది స్వామి ఏదో వైద్యం చేస్తాడని విన్నాము, ఇది తీవ్రమైనటువంటి వ్యాధి, నిజమే స్వామి చెప్పినట్టు 6 డాక్టర్లు చూసారేపటికీ ఇంజెక్షన్ చేసిన మాట కూడా నిజమే, కరెక్ట్గా స్వామి బలి చెప్పారే అని వాళ్ళందరూ ఒకళ్ళ ముఖాలు వాళ్ళు చూసుకుని నవ్వుకుంటారనమాట. 3 రోజుల తర్వాత ఆలోకం వాళ్ళు వస్తారంటే ఇంకెవరన్నా వేరే డాక్టర్లు వస్తారేమో చూస్తారని చెప్పేసి వీళ్ళు, సరే స్వామి మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు స్వామి అంటే, లేదయ్యా ఇంకా అయిపోయిందయ్యా, 3 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి అంతా చూసుకుంటారు, ఇంక మీరు చేసే పని ఏమి లేదంటారు. 3 రోజుల తర్వాత మరణిస్తుంది. మరణించేటప్పుడు అప్పుడు అనుకుంటారు వాళ్ళందరూ, స్వామి కరెక్ట్గా చెప్పారు, ఆమెకి ఆయుష్ లేదు అందుకనే స్వామి ఏమీ చేయలేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒకళ్ళు ఎవరి దగ్గరకన్నా వెళ్ళినప్పుడు స్వామి వాళ్ళ యొక్క భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ స్వామికి తెలుస్తాయి. అంటే ఆవిడ ఆయుష్ 3 రోజుల్లో వెళ్ళిపోతుందన్న సంగతి స్వామికి తెలుసు కాబట్టి ఆవిడకి ఏం చేసినా నిష్ప్రయోజనం కాబట్టి ఆవిడ విధిరాత ప్రకారం నిర్ణయించిన ప్రకారం స్వామి కర్మకు సాక్షిగా ఉండేవారు. కర్మసూత్రాన్ని ఎప్పుడు కూడా ఆయన వ్యతిరేకించలేదు, కర్మసూత్రం ప్రకారమే ఆయన నడుచుకుంటారు. దాదాపుగా గురువులందరూ కూడా మనం చూస్తే ఆ కర్మానుసారంగా వాళ్ళు ఏ కర్మ అనుభవించాలో ఎంత కర్మ అనుభవించాలో దాని ప్రకారం అనుభవిస్తారు. వాళ్ళు కనుక విశ్వాసంతో ముందు వచ్చి ఉన్నట్లయితే, అదే అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడ తిరగకుండా వాళ్ళు కనుక స్వామి దగ్గరికి వచ్చి స్వామి చేతిలో పెట్టుంటే ఆవిడని స్వామి ఏదో చేసేవారు. అలా మనం కొన్ని కేసుల్లో ఏంటంటే స్వామి తీవ్రమైనటువంటి అనారోగ్యంతో వచ్చినప్పుడు కొన్ని చోట్ల తగ్గించడం జరిగింది, కొన్ని చోట్ల వాళ్ళ యొక్క విధిరాత ప్రకారం వాళ్ళకి అయిపోయింది అనుకో స్వామి ఆ యొక్క కర్మలో ఏమాత్రం చేయిపెట్టేవాళ్ళు కాదు, ఇంకా వాళ్ళు ఆ కర్మకి వదిలేసేవారు వాళ్ళకి ఆ విధంగా. అయితే స్వామివారు వెళ్ళటం వల్ల ఏం జరుగుతుందంటే, అక్కడ వాళ్ళు ఎక్కువ రోజులు ఆ యొక్క కర్మను అనుభవించేటువంటి పరిస్థితులు లేకుండా స్వామి వెళ్ళిన తర్వాత స్వామి దర్శనం అవుతుందిగా వాళ్ళకి, స్వామి అక్కడికి వెళ్ళారు కాబట్టి స్వామి చూపు వాళ్ళ మీద పడింది కాబట్టి తొందరగా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఆ విధంగా ఈవిడికి 3 రోజుల్లో ఆవిడకి సద్గతిని ప్రసాదించారు గురువుగారు. అలాగే
ఎవరైనా ఇట్లా వ్యాధులతో స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు స్వామివారే స్వయంగా నయం చేసేవారా లేదా ఏదైనా వస్తువు ఇచ్చి వాళ్ళకి ఆ వ్యాధి నయమయ్యేలా చేసేవారా? ముదిగేళ్ళలోనే ఒక రామిరెడ్డి అనేటువంటి ఒక భక్తుడు వాళ్ళ వదన గారికి కాలికి గొల్ల లెగుస్తుంది, బాగా చీము పట్టుంటుంది. అంటే పొలం పనులు చేసేటువంటి వాళ్ళు ఆ పొలంలో వెళ్ళినప్పుడు ఆ నీళ్ళల్లో తడిచినప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అట్లా ఏమికి కాలు మీద ఒక గుల్ల లేచింది. దానికోసం కూడా వాళ్ళు చాలా బాధపడతారు కదా జనరల్గా, ఎందుకంటే ఆ కాలు మీద గుల్ల లేకపోవటం అంటే ఇంకా నడిచే పరిస్థితి కాదు. వీళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా సరాసరి స్వామివారి దగ్గర తీసుకొచ్చారు. స్వామివారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు స్వామివారు ఆమెను ఒకరోజు నిద్ర చేయమన్నారు. అంటే స్వామివారు ఒక్కొక్కరికి అవలంబించేటువంటి పద్ధతి ఒక్కో రకంగా ఉంటుంది. ఆవిడని ఇక్కడ ఉండమన్నారు ఒకరోజు. అంటే ఎవరైతే గురు సన్నిధిలో ఉంటారో గురు సన్నిధిలో ఉన్నటువంటి భక్తులకి గురువు యొక్క అనుగ్రహంతో వాళ్ళ కర్మ క్షయం అవుతుంది. అందులో స్వామివారు అగ్నిగుండం అక్కడ వేసుకొని ఎవరైతే ఆయన సంకల్పించి ఆయన ఆశీర్వాదం కోసం వస్తున్నారు, ఆ భక్తులందరూ వస్తున్నారు కదా, ఆ వచ్చినటువంటి భక్తులకి ఆ యొక్క తపోధనాన్ని ఆయన ధారపోసేవారు, వాళ్ళ యొక్క కర్మల్ని ఆ గుండానికి ఆహుతి చేసేవారు. అట్లా ఆవిడ ఉంచుకున్నారు ఒకరోజు. అంటే ఆ గుండం దగ్గర నిద్ర చేయమన్నారు, గుండానికి దూరంగా ఆ రోజు ఒకరోజు ఉండమన్నారు ఆవిడ. ఆవిడ ఉన్నారు అట్లా. ఉన్న తర్వాత మర్నాడు ఆమె బాగా బాధపడుతుందంటే అమ్మ అదేం కాదమ్మా అని స్వామి దారం ఇచ్చి ఆ దారాన్ని కట్టుకోమన్నారు. ఎక్కడైతే నొప్పిగా ఉందో ఏ ఏలు మీద అయితే గొల్ల లేచిందో ఆ కాలికి కట్టమన్నారు. ఆ పూర్వం రోజుల్లో మనకి కాలికి దారం కట్టుకోవటం, మెళ్ళో దారం కట్టుకోవటం ఆనవాయితీగా ఉంటూ ఉండేది. ఎవరైనా సిద్ధ పురుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదైనా భయంతో బాధపడుతుంటే చేతికి కట్టుకోవడానికి దారం ఇస్తారు, లేదంటే మెళ్ళ కట్టుకోవడానికి దారం ఇస్తారు, మొలతాళ్ళు కట్టుకోమంటారు, ఆడవాళ్ళని అయితే కాలు కూడా కట్టుకోమంటారు. ఇట్లా ఏం చేశారంటే స్వామివారు దారం ఇచ్చి కాలు కట్టుకోమన్నారు. ఎప్పుడైతే ఆమె కాలికి కట్టుకుందో కాలికి కట్టుకున్న తర్వాత ఆ గుల్ల దానంతట అదే పగిలిపోయింది. పగిలిపోయి ఒక నాలుగు రోజుల్లో పూర్తిగా ఆమెకు నయమైపోయింది. స్వామివారు దారం ఇచ్చారు, ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె నడవగలుగుతోంది. ఆ నడక సాగిన తర్వాత వెంటనే ఆ గుల్ల పగిలిపోయింది. నాలుగు రోజుల్లో గాయం తగ్గిపోయింది. అంటే స్వామివారు చేసేటువంటి వైద్యం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళ యొక్క కర్మానుసారం వీళ్ళు నమ్మేటువంటి వాళ్ళ దాని ప్రకారం ఉంటుందన్నమాట. అట్లా స్వామివారు చేస్తారు. గురుగారు, స్వామివారికి సేవ చేసుకునే భక్తులకి గనక ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే స్వామివారు ఏం చేసేవారు? స్వామివారు కొంతమంది ఇళ్లలోకి వెళ్ళి అక్కడ అభయముద్రలు వేయటం, గుండం వేసుకోవటం చేసుకుంటూ ఉండేవారు. అట్లా ఆయన ఏదైనా గ్రామానికి వెళ్ళినప్పుడు అలా అభయముద్రలు వేస్తూ, అంటే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినటువంటి కొంత భక్తులు ఉంటారు. ఇది కూడా మనం ముదిగేడులో జరిగిన సంఘటన తీసుకుంటే, స్వామివారు ముదిగేడు వెళ్ళినప్పుడు నారపరెడ్డి గారి ఇంట్లో ఉండేవారు. వాళ్ళ భార్య మహాలక్ష్మ స్వామివారికి సేవ చేస్తూ ఉండేది. అంటే స్వామివారికి ఏదైనా భోజనం అతిథి చూడటం కానీ, స్వామివారి భక్తులు ఎవరిని వస్తే వాళ్ళందరూ కూడా భోజనం పెట్టడం చేస్తుండేది. ఎప్పుడు ఆయన ఆ ఇంట్లో అభయముద్రలు వేస్తూ ఉండేవారు. ఒకసారి ఏమైందంటే ఆమెకి బాగలేక అప్పటికి స్వామివారు రాలేదు. స్వామివారు ఎక్కడో ఆయన పర్యటనకు వెళుతూ ఉంటారు కదా. స్వామివారి యొక్క లేనటువంటి సందర్భంలో ఆమెకి గొంతు మీద ఒక కణితలాగా వచ్చింది. ఆ రోజుల్లో అలా కణిత వచ్చింది అంటే దానికి క్యాన్సర్ అనేవారు, దానికి మందులు లేవు ఇక. ఆ క్యాన్సర్ అంటే ఆడవాళ్ళకి చాలా భయం కదా. నెల్లూరు వెళ్ళారు, మద్రాసు వెళ్ళారు, చాలా చోట్ల చూపించి వచ్చారమ్మ, అది తగ్గే అవకాశం లేదు, చాలా ప్రమాదకరమైంది అది, మీరు చాలా డబ్బు ఖర్చు అవుతుంది, తగ్గుతో లేదో కూడా చెప్పలేమని చెప్పేసి ఆమెకి ప్రాణ భయం పెట్టారు. ఇక ఆమె బాధపడుతూనే ఉంది, ఎందుకంటే అంత కట్టి డబ్బు కట్టి వాళ్ళు ఆపరేషన్ చేయించుకునేటువంటి పరిస్థితిలో లేరు. ఇన్ని అయిన తర్వాత ఆమె ఒకటే మాట అంది, స్వామి వచ్చాడంటే స్వామి దగ్గరికి వెళ్దాం, మన స్వామి ఎక్కడ ఉన్నాడు కనుక్కొని స్వామి దగ్గరికి వెళ్దామని స్వామిని తలుచుకుంటే వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు స్వామి వాళ్ళ ఇంటనే ఉన్నాడు. అంటే స్వామి ఆ ఊరు వచ్చారంటే వాళ్ళ ఇంటే ఉండేవారు. ఆయన గుండం వేసుకొని చక్కగా అక్కడ అభయ ముద్రలు వేస్తూ ఉండేవారు. ఇక ఎప్పుడైతే స్వామిని చూశారో ఆమె ఎక్కడ లేని ఓపిక వచ్చిందనమాట. అంటే అప్పటిదాకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ భయపెట్టారమ్మా, ఇది ఆపరేషను, తగ్గే అవకాశం లేదు, ఇంకేం లేదు, నువ్వు చచ్చిపోవటమే అని అవి ఇవి చెప్పారు. నిజంగా గురువు యొక్క అనుగ్రహం అపారమైంది. గురువు యొక్క అనుగ్రహం అంత సామాన్యమైనది కాదు, అందరికీ దొరికేది కాదు. పైగా మనం గురువును ఆశ్రయించిన తర్వాత గురువు పైన పరిపూర్ణమైన విశ్వాసం ఉంచితే ఈ గురు బంధం ఎలాంటిది అంటే అన్నిటికంటే కూడా చాలా ఒక బంధంతో పోల్చడానికి వీళ్ళు. ఇప్పుడు తల్లి బిడ్డ ఉన్నారనుకోండి, తల్లి బిడ్డల యొక్క ఆ సంబంధానికి కారణం మెయిన్ మమకారం. అంటే తల్లికి బిడ్డ మీద మమకారం ఉంటుంది, జన్మనిచ్చింది కాబట్టి, తన శరీరాన్ని ఇచ్చింది కాబట్టి ఆ బిడ్డ మీద మమకారం ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళు ఎంతమంది కొత్త పాత్రలైనా రానివ్వండి, ఆ బిడ్డ మీద ఉండేటువంటి మమకారం తల్లికి వేరే దాని మీద రాదు కదా. అట్లాగే భార్యాభర్తలు ఇద్దరు మధ్య
భార్యాభర్తలు ఇద్దరు ఎవరో అసలు పరిచయం లేనటువంటి వ్యక్తులు ఒక ఇద్దరు వ్యక్తులు కొత్తగా పెళ్లి చేసుకున్నారు అబ్బాయి ఎక్కడ ఉన్నాడు ఈ అమ్మాయి ఎక్కడ ఉంది ఇద్దరు చేరిన తర్వాత ఒక వివాహ వ్యవస్థ అనేది మన సమాజంలో ఉంది అంటే ఈ వ్యవస్థలో ఒక ధర్మం ఉంది బాబు ఇది భార్యాభర్తలు సంబంధించి ఇదిగో ఈ ధర్మం ప్రకారం మీరు కట్టుబడి ఉండాలి మీరు అగ్ని సాక్షిగా తాళి కట్టావు 33 కోట్ల దేవతల సాక్షిగా తాళి కట్టావు నువ్వు కట్టుబడి ఉండాలి ఆవిడ నీ యొక్క అర్ధాంగి నువ్వేం చేసినా కూడా ఆమెతో సైతంగా చేయాలి ఆమెను మోసం చేయకూడదు ఇట్లా కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కదా కాబట్టి ఆలు మగలు ఇద్దరు మీరు బ్రతికినంత కాలం ఈ విధంగా అన్యోన్యంగా కాపురం చేయండి పెద్దల సమక్షంలో కలుపుతున్నారు వీళ్ళు కూడా ఏంటి సమాజంలో ఏదేదైనా తప్పు చేస్తే ఈ కట్టుబాటు అతిక్రమించే అవమానాలు పడాల్సి వస్తుంది అందరూ కూడా వెలివేస్తారు ఇలా భయం ఉందిగా ఈ భయంతో ఏంటి కలుస్తారు మొదట అంటే ఒక చట్రం అది ఒక వివాహ వ్యవస్థ అనేది కొన్ని ధర్మాలతో కూడినటువంటి చట్రం ఆ ధర్మానికి భయపడి ముందు కలిసిన తర్వాత ఇద్దరు కూడా ఆలు మొగలు ఇద్దరు కూడా ప్రేమించుకొని చక్కగా కలిసి కాపురం చేస్తున్నారు అంటే భార్యాభర్త అనేది కలిసి ఉండటానికి ఒక కారణం ఉంది ఇక్కడ ధర్మం అలాగే మనం ఒక యజమాని ఒక పనివాడు తీసుకుంటే యజమాని చెప్పినట్లు పనివాడు వింటున్నాడా లేదా యజమాని చెప్పినట్టు పనివాడు ఉంటాడు ఎందుకు వాడికి డబ్బు అవసరం ధనం కోసం యజమాని దగ్గర పనిచేసేటువంటి ఆ పనివాడు ఖచ్చితంగా యజమాని చెప్పినట్టు చేస్తున్నాడు ఏ టైం విరమట ఆ టైంకి వస్తున్నాడు ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నాడు అలా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది కదా అలాగే దేవుడికి భక్తుడికి మధ్య ఒక భక్తుడికి దేవుడి మీద నమ్మకం ఉందనుకో ఈ భక్తుడు ఏం చేస్తాడు అక్కడికి వెళ్ళి కోరికలు చెప్పుకుంటాడు అయ్యా నాకు పలాంది కావాలి మా అమ్మాయి పెళ్లి కావాలి నాకు ఆరోగ్యం కావాలి ఉద్యోగం కావాలి ఏదో సంథింగ్ వాడికి ఏదైతే ప్రాబ్లం ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటున్నాడు ఎందుకని ఇక్కడ దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకంతో అక్కడ వాళ్ళిద్దరి మధ్య నిలబడేటువంటిది ఏంటి కారణం ఏంటి భక్తి అంటే దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటేనేగా కానీ గురువు దగ్గరికి వచ్చేటప్పటికి గురువుని నమ్మిన తర్వాత ఈ సంబంధాలు ఏమీ కాదు తల్లి కొడుకు కంటే కూడా తల్లి బిడ్డ కంటే ఎక్కువ భార్యాభర్తల కంటే ఎక్కువ ఒక యజమాని పనివాడి కంటే ఎక్కువ దేవుడు భక్తుడి కంటే ఎక్కువగా గురువుని ప్రేమిస్తాడు ఎలా ప్రేమిస్తాడంటే వీళ్ళందరూ ఒక ఎత్తు గురువుగారు ఒక ఎత్తు నువ్వు అందరినీ మర్చిపోతావు అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వందాలు గిందాలు ఏం గుర్తు రావు అక్కడ గురువుగారు ఉన్నాడు అన్నిటినీ మర్చిపోయి గురువుగారు మీరే నన్ను కాపాడాలి నీకు తల్లి కాదు బిడ్డ కాదు ఇంకెవరు నీకు గుర్తు రారు ఆ సమయంలో ఎందుకని నీకు గురువు మీద అంత నమ్మకం ఉంటుంది ఎందుకంటే గురువు యొక్క అపారమైనటువంటి ప్రేమ అటువంటిది ఈవిడ అన్ని చోట్లకి తిరిగి వచ్చింది నాకు గురువుగారు వెంకయ్య స్వామి వచ్చాడు నాకు ఇంక వెంకయ్య స్వామి ఉన్నాడు కాబట్టి నాకు ఇంకేం భయం లేదని వెళ్ళిపోయి ఆయన పాదాల మీద పడి ఏడ్చింది ఆయన పాదాల మీద పడి ఏడవగానే ఆయన చూసి అపారమైనటువంటి దయ కలిగిన వాడు ప్రభు వెంకయ్య స్వామి నిజంగా ఎవరైనా తన భక్తులు ఎవరైనా తన దగ్గరికి వచ్చి ఏడుస్తుంటే ఆయన చూడలేడు అసలు చూడలేక ఆమె ఏడుస్తుంటే ఎందుకంటే అనేక చోట్లకి వెళ్ళి ఆ క్యాన్సర్ వ్యాధి ఆ గడ్డ కణిత తగ్గడం అంటే చాలా కష్టం కదా అప్పుడు ఆమె తెలిసి అమ్మ అదేం చేయదమ్మా అన్నాడు ఒక్కటే ఒక్క మాట అనమాట కేవలం స్వామి సంకల్పించాడంతే అది ఏమీ చేయదులేమ్మా ఈ దారం కట్టుకో అన్నాడు దారం కట్టుకోమని చెప్పేసి ఆమెకు ఒక అభయముద్ర వేసి పయ్యోళ్ళు తీసేశారని రాసి అయ్యా లక్షమ్మకి పయ్యోళ్ళు తీసేశారని రాసి అయ్యా ఆమె లెక్క రాసి అని చెప్పేసి అప్పటికప్పుడు స్వామి చీటీ రాయించేసి వేలముద్ర వేసి ఇచ్చాడు ఆమె ఆ కాగితం తీసుకొని ఆమె కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని స్వామి అని చెప్పేసి ఆమె ఏడ్ చేసింది అనమాట ఆ కాగితం స్వామి యొక్క ఏలు ముద్రతో ఆమెకున్నటువంటి ఆ కణిత పోయింది 4 రోజుల్లో ఆ కణిత పోయింది ఇప్పుడు కణిత అనేటప్పటికి గొంతు మీద ఇంత లావు ఉంటుంది కదా ఊర్లో అందరు చూశారు ఆ ముదిగేళ్ళ వాళ్ళందరూ అరే లక్ష్మకి కణిత ఉంది ఆసుపత్రికి పోయింది ఎక్కడికి వెళ్ళారు ఆపరేషన్ చేసినా కూడా తగ్గదన్నారు అట్లాంటిది ఏంది స్వామి మళ్ళీ మాయ చేశాడు అని చెప్పేసి ఆ గ్రామం అంతా కూడా ప్రత్యేకం చెప్పుకున్నారు అంటే స్వామివారు తనని నమ్ముకున్నటువంటి భక్తులు మీరు ఇందాక అడిగారే స్వామివారిని సేవ చేసుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎప్పుడైనా సరే మనం స్వామి సేవలో ఉన్నాము అంటే మనకి ఎలాంటి సమస్య వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం లేదు స్వామి చూసుకుంటాడంతే అంటే ఆయన వెంట ఉండి అంటే ఆ రోజుల్లో జరిగినటువంటి లీలలు చూస్తే మనం ఇట్లా మనం చాలా ఎగ్జాంపుల్స్ అనమాట 2000 లీలల దాకా ఉన్నాయి మన దగ్గర ఇంతమంది భక్తులు చెప్తున్నప్పుడు నాకు వాళ్ళని చూస్తుంటే వాళ్ళు చెప్పినటువంటి ఆ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జరిగినటువంటి లీలలు ఉంటాయి కదా వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పుకుంటారు కదా అయ్యా మాకు అప్పుడు తెలియలేదయ్యా స్వామి మా ఇంట్లో కూర్చొని ఏదో సాధారణమైనటువంటి ఒక వ్యక్తిలాగా మాలో ఒక తాతలాగా చూసుకున్నాం మేము అంతే తప్ప స్వామి ఇంత మహిమలు చేశాడని నిజంగా స్వామి అటు చేశాడని అనుకోలేదు స్వామి మాట అంటే మాట జరిగిపోవాల్సిందే ఎలాంటి జబ్బైనా పోవాల్సిందే స్వామి మా అమ్మను బతికించాడయ్యా కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాటలన్నమాట ఇట్లా మనకి స్వామివారు తనకి దగ్గర సేవ చేసినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేవారు గురుగారు స్వామివారు స్త్రీలకు ఏమైనా ఉపదేశం చేసేవారండి ఇది కూడా చాలా మంచి ప్రశ్న అమ్మ అత్యం రమణారెడ్డి గారు అని చెప్పేసి ఆయన స్వామి దగ్గరికి వస్తూ ఉండేవారు ముదిగేడు ఆయన కూడా
వాళ్ళ కూతురు విజయలక్ష్మి అని ఉండేది అమ్మాయి. అయితే ఆ అమ్మాయికి వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత ఐదో రోజే భర్త చనిపోతాడు. ఇక ఆవిడ నాకు వివాహం వద్దు ఏమొద్దు అని చెప్పేసి ఆమె పూర్తిగా వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోవాలని అనుకుంటారు. ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు, కూతురు అంటే చాలా అభిమానం. ఒక ఇంట్లో నిజంగా నాకు ఆడపిల్లలు లేరు, కానీ ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఎవరైనా పరిచయం కానీ వాడు నా చెల్లెళ్ళు అక్కలు అనుకుంటాను, నా కూతురులాగా భావిస్తాను. ఆ ఆడపిల్ల అంటే ఒక బాధపడుతుంటే ఆడపిల్లను చూడలేమమ్మ. అట్లాగే ఏ తండ్రి చూడలేడు, మనం బయట వాడమేనే. నాకు ఎట్లా అనిపిస్తుందంటే ఆ తండ్రి ఎట్లా, అందులో భర్త ఐదో రోజులు చనిపోయేటప్పటికి ఆ పిల్ల ఎంతో బాధపడుతుంది కదా. ఇక ఆమె పూర్తి వైరాగ్యం వచ్చి నేను వెంకయ్య స్వామి దగ్గర తీసుకెళ్ళను, ఏదైనా ఉపదేశం తీసుకొని ఏదైనా ఈ జీవితాంతం కూడా నేను ఇట్లా ఉండిపోతానని చెప్పేసి ఆమె మొండికేస్తాను. మనకి పెళ్ళొద్దు ఏమొద్దు నాకు, నేను ఇట్లాగే ఉండిపోతాను. ఎందుకంటే నా కర్మ బాగలేదు, భర్త చనిపోయాడు, నేను ఎందుకు ఇంకా నా జీవితం ఎందుకు, కాబట్టి ఇట్లాంటి జీవితం నాకు వద్దు అని చెప్పేసి ఆమె పూర్తిగా వైరాగ్యంలోకి వెళ్ళిపోయి. చాలామంది అంటే ఇప్పుడు మనం ఈ ఉదాహరణ తీసుకుందాం కానీ చాలామంది జీవితంలో భర్తలను పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, ఒంటరైనటువంటి వాళ్ళు, జీవితంలో అనేకమైనటువంటి ఆపదలు వచ్చినటువంటి వాళ్ళు, ప్రత్యేకంగా మన హిందూ ధర్మం ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అలా బాధపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నాను నేను. ఎందుకంటే మనం సరైనటువంటి గురువుని కనుక ఆశ్రయిస్తే, మనం బాధపడుతున్నాం, నేను ఒంటరిని, నాకు ఈ బాధ తీరలేదు, నాకు ఏంటి దిక్కు అని అడిగితే కనుక మీకు ఇష్టమైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళండి. ఆ గురువు దగ్గరికి వెళితే స్వాంతనం లభిస్తుంది. గురువు ఏం చేస్తాడంటే నువ్వు పడుతున్నటువంటి బాధ ఏ కర్మ చేత నీకు వచ్చింది, ఆ కారణం ఏంటి తెలుసుకొని ఆ సమయంలో నువ్వు ఏం నివారణ చేస్తే బాగుంటుందో దానికి తగ్గట్టుగా పరిష్కారం చూపిస్తాడు. ఆ పరిష్కారం చూపించడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ ఆ కర్మ నివృత్తి జరుగుతుంది. ఇప్పుడు ఈ రమణారెడ్డి ఏం చేశాడంటే ఆమెను తీసుకుని బయలుదేరాడు స్వామి దగ్గరికి. ఇప్పుడు ముదిగేడు నుంచి గొలగమూడు రావటానికి కొంత సమయం పడుతుందిగా. స్వామి ఇక్కడ తులసేవతో చెప్పాడు, అమ్మా ఇజలక్షం వస్తుందమ్మా, పడిపడి వస్తుంది, బాత వస్తుంది, ముందు ఆ సంగతి చూడాలమ్మా అని చెప్పాడు. తులసేవ అసలు ఏమి చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, స్వామి ఎట్టు తెలిసిందో ఏదో నవ్వుకుందామా. వాళ్ళు వస్తేటప్పటికి వాళ్ళకి భోజనం అన్ని సదుపాయాలు. ఇప్పుడు ఎందుకంటే స్వామి దగ్గరకు వచ్చేటువంటి రెగ్యులర్గా వచ్చేటువంటి భక్తులు కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు వస్తే స్వామి చాలా చాలా నవ్వుతూ, అంటే గురువు కూడా ఎవరంటే అభిమానం అంటే మనం గురువుతో కనెక్ట్ అయ్యి అయ్యా నువ్వు తప్ప నాకేమి దిక్కు లేదు. కొంతమంది ఏం చేస్తారంటే యాక్టింగ్ అనమాట, అక్కడ పోయి ఏ గురువు దగ్గరికి పోతే ఆ గురువు దగ్గరికి పోయి అయ్యా నువ్వు తప్ప నాకు దిక్కు లేదని చెప్తారు. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఆయన దగ్గరికి పోతారు, ఒకే రోజు రెండు అపాయింట్మెంట్ పెట్టుకుంటారనమాట. ఈ గురుగారి దగ్గరికి వస్తారు, మళ్ళీ ఇంకో గురుగారి దగ్గర. అట్లా చేస్తే గురువు అనుగ్రహం లభించదు, ఎవరో ఒకళ్ళ దగ్గర పర్మనెంట్గా ఉండాలి. ఆ రోజులు ఎట్లా ఉండేవాళ్ళు అంటే కట్టుబాటు కలిగి ఉండేవాళ్ళు. ఒక మాట అంటే ఒక మాట, ఆ మాట తప్పరనమాట. ఇంకా మన గురుగారు వెంకటస్వామి అంటే ఇంకా వెంకటస్వామి అంతే. వాళ్ళు వచ్చారు, ఇక వస్తే ఎట్లా కుటుంబ సభ్యులు వచ్చినట్లుగా ఉండేవాళ్ళు. స్వామిని అంత ఆత్మీయంగా చూసేవారు, స్వామి కూడా అంత ఆత్మీయంగా చూసేవారు. అందులో ఈ అఖ్యరమణారెడ్డి అంటే చాలా ఇష్టం స్వామివారిని. సరే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, మాట్లాడుకుంటా ఇక ఏమో ముచ్చట వచ్చింది. ఏమో ముచ్చట వస్తే స్వామి నాకు పెళ్ళొద్దు ఏమొద్దు, నేను ఇట్లానే ఉండిపోతాంటే, లేదమ్మా ఇంకో ఆయన వస్తుండలా నీకు, ఈసారి నువ్వు పెళ్లి చేసుకుంటే ఇంక తిరగలేదు నీకు అని చెప్పి స్వామివారు ఆమె నచ్చ చెప్తారు. అంటే నాకు అసలు ఇట్లే వద్దు స్వామి అంటే, లేదమ్మా నీకు మంచి జరుగుతుందని ఆమె నచ్చ చెప్పి చక్కగా ఫోన్ చేసిన తర్వాత పంపిస్తారు. తర్వాత స్వామి దగ్గరికి వచ్చేవాళ్లే ఒక వ్యక్తి ఇష్టపడి ఈ అమ్మాయిని చేసుకోవాలనుకుంటాడు అనుకుని స్వామితో చెబుతాడు, అయ్యా బాగుంటుంది అని చెప్పి స్వామివారు ఆశీర్వదిస్తారు. తర్వాత రమణారెడ్డితో మాట్లాడుకుని ఆ ఇద్దరు పిల్లలు చేసుకున్న తర్వాత వాళ్ళు నెల్లూరు వచ్చి తర్వాత స్థిరపడి ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు పుడతారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత స్వామి దేహం వదిలిపెట్టేస్తారన్నమాట. తర్వాత స్వామి దగ్గరికి వచ్చి, స్వామి నువ్వు నాకు ఆడపిల్లలు ఇచ్చావు, నేను ఆడగుతుర్ని అసలు ఈ కష్టాలు పడకూడదని నేను అనుకుంటా ఉంటే మళ్ళీ నాకు ఆడపిల్లని ఇచ్చావు, నువ్వు నాకు మగపిల్లాడిని ఇస్తావా లేదా, నువ్వు నాకు మగపిల్లగాడిని ఇస్తే నేను నీకు 10 టెంకాయలు కొడతాను అనుకున్నాను. అంటే స్వామిని కుటుంబ సభ్యులుగా భావించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే స్వామితో చాలా చనువుగా ఉంటారు. అంటే మన ఇంట్లో తాతతోనో మన ఇంట్లో నాన్నతోనో మాట్లాడినట్టుగా, స్వామి ఈ రోజున లేకపోయినా దేహంతో లేకపోయినా కూడా అక్కడ ఆ సమాధి మందిరం దగ్గరకు వెళ్ళి మనం ఒక కోరిక కోరుకొని, అయ్యా నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, నువ్వే నాకు ఎట్లాగైనా ఈ పని చేసి పెట్టాలని మనం పూర్తిగా అంకిత భావంతో అక్కడికి వెళ్ళి కానీ చెప్పామంటే ఆ పని ఖచ్చితంగా అవుతుంది. ఈవిడ అట్లాగే నాకు మగపిల్లాడు కావాల్సింది, నువ్వు ఎట్లాగైనా నాకు మగపిల్లాడిని ఇవ్వాల్సిందని పోటాడు వచ్చింది, పోటాడి నువ్వు కానీ నాకు మగపిల్లాడిని ఇస్తే 10 టెంకాయలు కొడతానంది. సరే ఈమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత ఏమో నమ్మకం లేదు, స్వామి ఉంటే స్వామితో మాట్లాడొచ్చుగా, స్వామి నాకు అమ్మాయి ఎప్పుడు పుట్టుద్ది, లేకపోతే అబ్బాయి ఎప్పుడు పుట్టుతాడు. ఇప్పుడు స్వామి లేడు ఎట్లా, స్వామి ఏం చేస్తారంటే వీళ్ళ ఇంటికి వచ్చేటువంటి చాకలకి స్వప్నంలో కనపడి, అయ్యా ఆమె ఇంటికి మగపిల్లకాయ వస్తున్నాడని నువ్వు వెళ్ళి చెప్పురా అయ్యా నేను చెప్పానని అంటాడు స్వామి. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి
ఈ చాకలి వాళ్ళ ఇంట్లో ఉండే చాకలి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ నీకు మగపిల్లాడు పుడతాడని స్వామి చెప్పాడు మగపిల్లాడు ఖచ్చితంగా పుడతాడమ్మా నువ్వు ధైర్యంగా అంటే ఇక్కడ గర్భవతులైనటువంటి వాళ్ళు చాలా పాజిటివ్గా ఉండాలి గర్భం ధరించినప్పుడు టెన్షన్ పడకూడదు నెగిటివ్గా ఆలోచించకూడదు ఇలా నెగిటివ్గా ఆలోచించినా టెన్షన్ పడ్డా వాళ్ళ యొక్క శరీర అవయవాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అందుకనే గర్భవతిగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పారాయణ చేస్తూ ఉండాలి చక్కగా భక్తిభావంతో ఉండాలి సంతోషంగా ఉండాలి ఆ భర్త కూడా చాలా బాగా చూసుకోవాలి అట్లాగే కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించాలి తన ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా బాగా ఉండేటట్టుగా చూసుకోవాలి మంచి పోషకాహారం తీసుకోవాలి అలా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అందుకని స్వామి ఏం చేశారు మరి తండ్రిలా చూసుకుంటాడు కదా స్వామి తన బిడ్డలందరినీ అందుకని ఆ ఆడబిడ్డకి ఏం చెప్పాడు ఈ చాకరాయన చేత పంపించి అమ్మ నీకు మగబిడ్డ కలుగుతాడు నువ్వు సంతోషంగా ఉండమ్మా అని చెప్పాడు అప్పుడు ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా నాకు స్వామి చెప్పాడంటే అయినట్టే కదా అందులో ప్రత్యేకంగా స్వప్నంలో వచ్చి చెప్పాడుగా కాబట్టి ఖచ్చితంగా అవుతుందని నాకు సంతోషంగా ఉంది పండంటే మగబిడ్డకి ఆవిడ జన్మనిచ్చింది ఇలా అనేక మందికి అంటే స్వామిని నమ్ముకున్న వాళ్ళకి నమ్మిన వారికి సొమ్ము నమ్మని వారికి దుమ్ము ఆయన యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులందరూ కూడా ఆనాడు ఏ విధంగా అయితే సంతోషంగా ఉన్నారో ఆయన దగ్గరికి వచ్చి ఈనాడు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఆ నీళ్ళు జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఎందుకని నేను ఏం చెప్తానంటే స్వామి భక్తులు చాలామంది ఈరోజు కూడా స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓం నారాయణ ఆదినారాయణ అనేటువంటి నామాన్ని ప్రతిరోజు కూడా కనీసం 108 సార్లు చేస్తూ మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే మనకు స్వామి ఉన్నాడు అండగా ఇప్పుడు వాళ్ళింట ఒక చిన్న ఫోటో పెట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టి స్వామి నువ్వు చూసుకోయా అని అంటే స్వామి మీద భారం వేసి మనం వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నామంటే స్వామి మనకి ఉద్యోగం వచ్చిందంటే స్వామి మన అమ్మాయికి పెళ్ళైందంటే స్వామి ఆ పెళ్ళికి ఆ పిల్లలకి పిల్లలు పుట్టారంటే అంటే మనవరో మనవరాలు పుడతారు కదా దానికి కారణం స్వామి అంటే నాకు ఇచ్చేవాడు స్వామి అని గనక మనం గనక నమ్మకంతో ఉంటే ఆ స్వామి యొక్క అనుగ్రహంతో ఏ ఇంట్లో అయితే నామం జరుగుతుందో ఏ ఇంట్లో అయితే నిత్యము వెంకయ్య స్వామిని స్మరిస్తూ ఉన్నారో తరచుగా గొలగమూడి వెళ్ళొస్తూ ఉన్నారు ఎవరైతే ఆ విధంగా స్వామి మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఆనందంగా జీవిస్తున్నాయి అంటే గురువు అనుగ్రహం ఎప్పుడు ఉంటుందంటే గురువును మనం విశ్వసించినప్పుడే ఉంటుంది అలా గురువును విశ్వసించినటువంటి కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఆనందంగా జీవిస్తున్నాయని కొన్ని వందల వేల తార్కాణాలు మనం చెప్పుకుంటాం గురుగారు స్వామి దగ్గర ఉండే సేవకులకు కావచ్చు అలాగే స్వామివారి భక్తులకి కావచ్చు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుంచి విముక్తి పొంది వాళ్ళు ఆనంద జీవితాన్ని ఎలా కొనసాగించాలో దాని విషయంలో స్వామివారు చేసినటువంటి లీలా విశేషాలను చాలా చక్కగా వర్ణించారు ధన్యవాదములు గురుగారు శుభం భూయాత్ ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్యార్య స్వామిని నమః సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 శుభం భూయాత్ ఇదండి వాళ్ళ అవధూత శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం